ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ నుండి డేటా ఎంట్రీ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు టైపింగ్ చేస్తూ మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే కరెక్ట్ వీడియోకి అయితే వచ్చారు. ఎప్పుడు ఏదో ఒక యాప్ అని వెబ్సైట్ అని చెప్పి చూస్తూ ఉంటాము, కానీ ఎక్కువ రోజుల పాటు వర్క్ అయితే ఉండదు. ఇప్పుడు మనకి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఫ్లిప్కార్ట్ అనేది మీ అందరు తెలిసే ఉంటుందండి, ఈ కామర్స్ ప్లాట్ఫాము. మీరు కూడా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ అని చేసి ఉంటే ఒక్కసారైనా వీడియోని ఒక్క లైక్ వేసుకోండి. ఫ్లిప్కార్ట్లో మనకి టైపింగ్ జాబ్స్ అయితే వచ్చాయి, ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత టైప్ చేస్తే ఎంత మనీ వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. నేను మీకు ఎలా అప్లై చేయాలి కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఫ్లిప్కార్ట్ జాబ్స్ కోసం చాలా టైం అయితే పట్టిందండి, బాగా వెతికి వెతికి వీడియో తీసుకొచ్చాను. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా వెంటనే ఒక్క లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ నుండి టైపింగ్ జాబ్స్ అయితే వచ్చాయి, అంటే డేటా ఎంట్రీ వర్క్ అండి. మీరు దీంట్లో కానీ అప్లై చేసుకున్న ఒక జాబ్ కానీ తెచ్చుకుంటే మీకు, అంటే మీరు ఎవ్రీ మంత్ వర్క్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం మీకు అయితే ఉండదు. కంపెనీ వాళ్ళు నీట్గా వర్క్ చేసి పంపిస్తారు, అండ్ ఇవన్నీ మీరు ఇంట్లో నుండే చేసుకోవచ్చు. ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా అండి. ఇక్కడ కానీ చూసినట్లయితే నేను మీకు మొదటిగా రివ్యూస్ చూపిస్తున్నాను. ఈ విధంగా డేటా ఎంట్రీ క్లర్క్ ఇది మనం ఈ జాబ్కి. ఇక్కడ కానీ చూసినట్లయితే 4.0 రేటింగ్ మనకైతే ఉందండి. ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళైతే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు వర్క్ ఎలా ఉంటుంది, మనకి ఏ విధంగా టైప్ చేయాలి, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 885 అంటే 885 మెంబర్స్ ఏంటంటే 4.1 రేటింగ్ అయితే ఇచ్చారు. అంటే ఈజీగా మీరు ఈ డేటా ఎంట్రీ వర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసినట్లయితే చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కానీ చూసినట్లయితే చూడండి, మనకి డేటా ఎంట్రీ వర్క్ ఏదైతే ఉందో దీనికి శాలరీ అనేది 17,000 రూపీస్ నుండి 18,000 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మనం బీపీఓస్ ఉంటాయి కదా, అంటే ఇంట్లో నుండే మీరైతే చేసుకోవచ్చు, ఇంట్లో నుండే మీరైతే కాల్స్ మాట్లాడుతూ వీటికి మంచి ప్రైస్ అయితే వస్తుంది, అంటే శాలరీ 20,000 రూపీస్ వరకు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, బీబీఓ ఎగ్జిక్యూటివ్ 19,899 అప్రాక్సిమేట్లీ 20,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది, అండ్ డేటా ఎంట్రీ క్లర్క్ కూడా 17,000 రూపీస్ ఈ రేంజ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ క్లర్క్, ఇక్కడ చూడండి, ఇక్కడ 18,000 పర్ మంత్ అయితే ఉంది. మంచి శాలరీస్ ఉన్నారు, మంచి రివ్యూస్ ఉన్నాయి, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో డేటా ఎంట్రీ జాబ్స్కి అయితే అప్లై చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదైతే shine.com అని చెప్పి ఒక వెబ్సైట్, అంటే మనకి నౌకరీ ఎలాగా అలాగా. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని అయితే సెర్చ్ చేశాను, అంటే ఫ్లిప్కార్ట్లో డేటా ఎంట్రీ అని చెప్పి. నేను మీకు ఇక్కడ ఒక మెథడ్ కాదండి, రెండు మెథడ్స్ చూపిస్తాను. ఈ రెండు మెథడ్తో మీరైతే ఫ్లిప్కార్ట్లో జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్లిప్కార్ట్తో పాటు అంటే అలాంటి కంపెనీస్, అంటే అదేదే డేటా ఎంట్రీ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటివన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు, డేటా ఎంట్రీ క్లర్క్ అని చెప్తున్నారు, ఇటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంట్లో నుండే చేసుకోవచ్చు. మీకు కానీ టైపింగ్ అని వచ్చి మీకు కొంచెం ల్యాప్టాప్ యూజ్ చేయడమో లేదా మొబైల్ వాడడమో కానీ మీకు కానీ కరెక్ట్గా వస్తే మీరైతే వర్క్ చేయొచ్చండి, అండ్ మినిమం ఒక 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి ఇక్కడ కేవలం ఫ్లిప్కార్టే కాకుండా అలాగేవైతే కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిలో మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి, ఈ విధంగా మనకైతే ఉంది. మనం ఏ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నామో డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్, సాలరీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది ప్లేస్ ఏదైనా మనం ఇక్కడ ఉండేది వర్క్ చేసేయచ్చు, అప్లై మీద క్లిక్ చేసి మనం. దీంతోపాటు ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకుందాము, అండ్ లింక్ కూడా నేను మీకు అయితే ఇస్తానండి. దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. డైరెక్ట్ లింక్స్ ఇవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందండి. అందువల్ల ఏంటంటే వెబ్సైట్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి, అంటే మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో దాంతోపాటు లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ లేటెస్ట్ ఎంట్రీ జాబ్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇందాక shine.com చూసాం కదా, అంటే ఫ్లిప్కార్ట్ తో పాటు ఇంకా అలా ఏవైతే వర్క్ ఇస్తున్నారో వాటన్నిటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళంత వరకు మీరు ఎక్కువ వాటికి అప్లై చేస్తే మీకు ఎక్కువ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు ఫ్లిప్కార్ట్ వాళ్ళ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మొబైల్ నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఈ విధంగా సెర్చ్ చేయాలండి. మీరు కూడా ఈ విధంగా డేటా ఎంట్రీ అని చెప్పి అయితే సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎట్ ప్రెసెంట్ ఏంటంటే ఈ రోజు 48 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇవి అయితే మనకి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. సో ఈ విధంగా కొంచెం కింద
స్క్రాల్ చేస్తే ఇక్కడైతే మనకైతే జాబ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూడండి మనకైతే వేరియస్ జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మన వర్క్ ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో డైరెక్ట్ గా వాటి మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏంటంటే మనము కింద జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని అయితే ఉంటాయండి. కింద మనకి అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, వీటి మీద క్లిక్ చేసి సింపుల్ గా ఏంటంటే అంటే 13 పొజిషన్స్ అయితే ఉన్నాయి, మనం డైరెక్ట్ గా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ చూడండి అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా వీలైన త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇప్పటికే 1000 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు, ఎక్కువ టైం అయితే లేదండి, ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్లిప్కార్ట్ డేటా ఎంట్రీ జాబ్స్కి వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక్క లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.